వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ హిందూ సమాజం కానీ ఒకసారి కుదిపి వేసినటువంటి విషయం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరి ఆయన బయటపెట్టినటువంటి విషయాలు, ల్యాబ్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ఆ వణుకు పట్టించేటటువంటి విషయాలు. వణికిపోయిందంతా హిందూ సమాజం. ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తానికి మొత్తం మరి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేశారు అన్నటువంటిది వెళ్ళిపోయింది. నేను మొదటించి చెప్తున్నాను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలో నేను చాలా స్టేట్మెంట్స్ ఇచ్చాను, వైరల్ అయినాయి అవి. ఫస్ట్ జీవో, ఐదు కొండలే చాలు ఏడెందుకు అన్నటువంటి జీవోను బయటపెట్టింది నేను మొట్టమొదట. ఆ తర్వాత పీఠాధిపతులు, తర్వాత ముఖ్యమైనటువంటి హిందూ మరి ధార్మిక సంస్థలు ఎన్నెన్నో ఎంతోమంది దాని మీద నిరసన తెలియజేశారు. ఆనాడు భయపడి ఆ జీవోను రద్దు చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన చేసిన ఇంకొక తప్పు, కరుణాకర్ రెడ్డి ఒక నాస్తికుడు, ఆయన వెంకటేశ్వర స్వామి ఏముంది అది నల్ల రాయేది, నా నోటి నుంచి చెప్పలేకపోతున్నాను నేను, దాన్ని ఏమైనా చేస్తే కూడా ఏమవుతుంది అని చెప్పి అన్నటువంటి కరుణాకర్ రెడ్డి ఒక నాస్తికుడిని తీసుకొని వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి టీటీడీ చైర్మన్గా చేశారు. నేను ఆనాడే నిరసన తెలియజేశాను. నేను అది కూడా పెద్ద వైరల్ అయింది అది ప్రపంచవ్యాప్తంగా. వీళ్ళు ఎంతసేపున్నా వెంకటేశ్వర స్వామి యొక్క మరి ఆ గొప్పతనాన్ని, ఆ కేంద్రాన్ని, ఆ తిరుపతి తిరుమల తిరుపతిని సర్వనాశనం చేసే టార్గెట్స్ పెట్టుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి, అదే రకంగా ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు. కరుణాకర్ రెడ్డిని ఒక నాస్తికున్ను అపాయింట్ చేయడము దాంట్లో ఏముందో చెప్పమనండి వీళ్ళని. ఎన్నోసార్లు నిరసన తెలియజేశాం. అదే రకంగా ఆనాడు మేమంతా కలిసి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఆఫీస్ ముందర ధర్నా చేశాం పెద్ద ఎత్తున. ఆనాడు నేను దాదాపు సాయంత్రం వరకు సాగిన ధర్నా అది. దాంట్లో జరిగిన అవకతవకల గురించి అన్నిటి గురించి మాట్లాడుతూ వెళ్ళాను. నేను మాట్లాడింది కూడా ఆనాడు లైవ్ వచ్చింది, మొత్తం కూడాను ప్రపంచమంతా చూశారు. కరుణాకర్ రెడ్డిని ఒక నాస్తికుణ్ణి, వెంకటేశ్వర స్వామి అది ఒక నల్ల రాయి అన్నటువంటి వాణ్ణి చైర్మన్గా చెయ్యడమే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టార్గెట్ చేసి దాన్ని నాశనం చేసేదానికి చేసిన కుట్రలో భాగం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆనాడు చెప్తున్నా, ఈనాడు చెప్తున్నాను నేను. అదే రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన జీవో చాలా దారుణమైనటువంటి జీవో. ఏదైనా మనం పూజిస్తామంటే ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవిందా గోవిందా అన్నటువంటి దాంతో మా తల, మా తల్లి తండ్రి తీసుకుపోయి తల నీలాలు అక్కడే ఇచ్చింది. ప్రసాదం అంటే దర్శనం ఒకటి, ఇంకొకటి ప్రసాదం. ఈ ప్రసాదాన్ని తీసుకొని వచ్చి అన్ని ప్రాంతాలలో శనివారం నాడు మేమంతా మొరటుగా అనేది దాసంగం
పెట్టుకొని ఊర్లో అందరికీ భోజనాలు పెట్టి ప్రసాదాన్ని పంచి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అది మీకు మేలు జరుగుతుంది, మీరు స్వీకరించండి అని చెప్పి ఊర్లో అందరికీ పంచిపెట్టేటటువంటి ప్రసాదం అది. దాసన్నం అంటాం మేము మా ఊర్లలో. అటువంటి దాన్ని ఈరోజు అంత పవిత్రమైనటువంటి దాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రకంగా దెబ్బతీస్తే జగన్మోహన్ రెడ్డి ఒకటేసారి దేవుణ్ణి మోసం చేసినాడు, అదే రకంగా భక్తులను కూడా మోసం చేశాడు ఆయన. నేను మొదటి నుంచి చెప్తున్నాను, నేను అయ్యా వీళ్ళు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి రండి, మీరు ఎక్కడైనా చర్చకు వస్తారేమో రండి, మీరు మీ చుట్టూ ఉన్న గ్యాంగ్ మీరు ఏ మతమో చెప్పండి, మీకు మీరు ఏ కులమో చెప్పండి, అనుకుంటున్న కులము కాదు అనుకుంటున్నటువంటి మతము కాదు, కమాన్ మీరు ఏ మతమో చెప్పండి ఫస్ట్ పాయింట్, మీకు మీరు కొలిచే దేవుడు ఎవరో చెప్పండి. మళ్ళీ రెండవసారి మనం ఏదైతే నిరసన చేశామో అన్నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, అదే కరుణాకర్ రెడ్డి ఆనాడు కేవలం నాస్తికుడే వైఎస్ అపాయింట్ చేసినప్పుడు కరుణాకర్ రెడ్డి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చైర్మన్గా చేసినప్పుడు ఆయన నాస్తికుడే కాదు మత మార్పిడి కూడా చేసుకున్నటువంటి వ్యక్తి, ఆయనను తీసుకొచ్చి చైర్మన్గా చేశారు. రెండవసారి చైర్మన్ అయినప్పుడు మొదట ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో ప్రపంచవ్యాప్తంగా అదే స్టేట్మెంట్ మళ్ళీ వైరల్ అయింది, నేను ఇచ్చిన స్టేట్మెంట్. జగన్మోహన్ రెడ్డి తాత చేసిన ఆయన ఎవరు, ఇది కూడా బయటపెట్టి చెప్పింది నేనే. రాజారెడ్డి గారు ఆయన బ్రిటిష్ ఆర్మీని డెజర్ట్ చేసినటువంటి వాడు, అంటే వదిలిపెట్టి వచ్చినటువంటి వాడు, వచ్చి బళ్ళారి కంటోన్మెంట్కు గొడ్డు మాంసం సప్లై చేసినటువంటి వాడు. తీసుకోండి నా పాత స్టేట్మెంట్స్ అన్ని కూడా. గొడ్డు మాంసము కంటోన్మెంట్ బ్రిటిషర్స్కు ఇచ్చినటువంటి సప్లై చేసినటువంటి వాడు రాజారెడ్డి. రెడ్లు కాదు వాళ్ళు, నేను మొదటి నుంచి చెప్తున్నా రెడ్లు కాదురా నాయన, నమ్మాకండి రా నాయన, ఊకే తోక తగిలించుకొని తిరుగుతున్నారని చెప్తూనే ఉన్నా మొదటి నుంచి. నేను మళ్ళొకసారి చెప్తున్నా, మీది ఏ మతమో ఇది ఏ కులం దీని మీద డిబేట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత మోసం చేసిన తర్వాత వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏం చేశారు మీరు, అదే పనిగా దీని యొక్క శాంక్టిటీ దీని యొక్క పవిత్రతను దెబ్బతీసేదానికే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చుట్టూ ఉన్నటువంటి గ్యాంగ్ నాస్తికులు అన్యమతస్థులు అంతా కలిసి ఇది ఒక ప్లాన్. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని వందల దేవాలయాలను అటాక్ చేశారు, ఎవరు చేయలేదు ఇదే ఈ రాష్ట్రంలో. వందల దేవాలయాలు విజయనగరం నుంచి నెల్లూరు వరకు, మంత్రాలయం వరకు, అదే రకంగా పత్తికొండ వరకు మొత్తం విగ్రహాలను ధ్వంసం చేసినటువంటి, వీటన్నిటి మీద ఎంక్వైరీ జరగాలి, అన్నిట్లలో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి రెడ్డిగా జగన్ ఆయననే అన్నిట్లలో ఇరికిచ్చాల్సినటువంటి అవసరం ఉంది. వందలాది దేవాలయాలు చివరకు రాజమండ్రి ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణ దుర్గమ్మ గుడి ఏది వదలకుండా అటాక్ చేపించారు వీళ్ళంతా, చేపించింది ఆయన్నే జగన్. దీనికి తోడు నీకు లిస్టు చదవాలంటే నా దగ్గర
డేట్తో పాటుగా ఉంది ఏ ఏ దేవాలయాలను అటాక్ చేశారో. మీకు ఓపిక ఉండి రాసుకుంటారంటే నా దగ్గర లిస్టే ఉంది. ఈరోజు చూస్తున్నారు మీరు మొత్తం హిందూ దేవాలయాలే, ఎక్కడా కూడా వేరే మతాలకు చెందినటువంటి పవిత్ర స్థానాల మీద అటాకే జరగలేదు. మీకు తెలియజేసేది మీరు వింటాము ఓపిక్గా అంటే ఈయన చేసినటువంటి నిర్వాకం మొత్తం 5 సంవత్సరాల్లో అక్కడ విగ్రహాలను బడగొడుతుంటే ఈయన సంబరాలు చేసుకుంటూ కూర్చున్నాడు. ఈయన దందాలు చేసుకుంటూ కూర్చున్నాడు. పడగొడితే ఒక సాడిస్ట్ మాదిరిగా ఆనందపడ్డాడు ఆయన. ఈరోజు చూడండి దాదాపుగా 2019 నుంచి మొదలైనటువంటి గుంటూరులో దుర్గా గుడి, పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి, అక్కడ ఉన్నటువంటి 23 విగ్రహాల ధ్వంసం, కంపిచర్ల వేణుగోపాల స్వామి గుడి విగ్రహాలు ధ్వంసం, ఉండ్రాజవరం మండలం అమ్మవారి గుడి ముఖద్వారాన్నే ధ్వంసం చేశారు. నెల్లూరు జిల్లాలో కొండబిట్లగుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం రథాన్ని ధ్వంసం చేశారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథాన్ని ధ్వంసం చేశారు. విజయవాడ దుర్గా గుడి దగ్గర రథంలో ఉన్నటువంటి వెండి సింహాలను ఎత్తుకపోయినారు. కృష్ణా జిల్లా నిడిమానూరులో సాయిబాబా విగ్రహాలు ధ్వంసం, ఏలేశ్వరంలో సీతారామాంజనేయ వ్యాయామ కళాశాలలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం, ఇదేగా గుంటూరు జిల్లా వెల్దుర్తి గ్రామం నుండి గుండ్రపాడు వెళ్లేటటువంటి దారిలో కొండపైన ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమలు ధ్వంసం, ఇది 2020లో. కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలో కాశీ విశ్వేశ్వర ఆలయంలో తలుపులు నంది విగ్రహం ధ్వంసం, విశాఖ జిల్లా చింతపల్లె గ్రామం చిలకల మామిడి వీధి శివాలయంలో ఉన్నటువంటి శివాలయంలో శివుని విగ్రహాలు ధ్వంసం, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుండి నరసాపురం వెళ్లే రోడ్ మార్గంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి మండపంలో అయ్యప్ప చిత్రపటాలు విగ్రహం ధ్వంసం, కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణ మార్కెట్ యార్డ్ దగ్గర ఉండేది ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం, నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ తుమ్మూరులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం, కర్నూలు జిల్లా మంత్రాలయ మండలంలో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నరసింహస్వామి శేషపడగలు ధ్వంసం, ఆదోనిలో ఓర్బిడిచి కింద ఉంటే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం 2020లో. గుంటూరు జిల్లా నరసరావుపేటలో శంకరమఠం సమీపంలో ఉన్న సరస్వతి అమ్మవారి విగ్రహం ధ్వంసం, తర్లపాడు గ్రామం వీరభద్రస్వామి దేవస్థానంలో గోపురం ధ్వంసం, యానాల బైపాస్ దగ్గర తూర్పుగోదావరి జిల్లా ఆంజనేయ స్వామి వారి విగ్రహం ధ్వంసం, విజయనగరం జిల్లాలోని రామతీర్థం కొండపైన విగ్రహాల ధ్వంసం, ఇంకా ఎన్నో ఉండే చెప్పాలంటే వందలు పని కట్టుకొని ధ్వంసం చేయించాడు జగన్. పని కట్టుకొని ఉండకూడదు దేవాలయాలు కానీ ఇంకోటి కానీ,
చివరకు వెంకటేశ్వర స్వామి, నేను అప్పుడే చెప్పినాను, ఒరే ఇదేదో కుట్ర జరుగుతుందిరా, వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసిపారేసి వైఎస్ విగ్రహం పెట్టేటట్టున్నారా అని కూడా అన్నాను చాలా స్టేట్మెంట్స్లో నేను. ఈరోజు మొత్తానికి మొత్తం లడ్డూలో ఎనిమల్ ఫ్యాట్ కొవ్వు అది కలిపి, ఇదే కాకుండా ఇంకా ఏది చీప్గా దొరుకుతాయో ఫిష్ ఆయిల్ కావచ్చు గోటి కావచ్చు కలిపి దాంట్లో వేల కోట్ల రూపాయలు మింగేశారు. థూ, ఇదేరా మీకు, దేవుందేరా మీకు దొరికింది, ఒరే లడ్డారా, భక్తులు తినే లడ్డు రోజు దొరికిందేరా. అందుకే చెప్తున్నారే ఎక్కడికి వస్తారో రాండి మీరు, నీ మతం ఏది, మీ మతం, మీ యొక్క కులం ఏది తేలిపోవాలరా, ఏమనుకుంటున్నారు మీరు, మా నర నరాన ఎవరింట్లో లేదురా ఫోటో, వెంకటేశ్వర స్వామి ఫోటో ఎవరింట్లో లేదో చెప్పమనండి, హిందువుల ఇండ్లలో ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకొని పొద్దున్నే లేస్తేనే దేవుని దర్శనం చేసుకొని మొదలు పెడతాం. అటువంటిది ఆ స్వామికి చెందినటువంటి పవిత్రమైన లడ్డూలో కొవ్వు కలుపుతారా మీరు, సిగ్గులే, సిగ్గు కాదు, మీరు టార్గెట్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం ఉండకూడదు, అక్కడికి ఎవరు పోయి భక్తులు దర్శనం చేసుకోకూడదు అన్నటువంటి ఒక కుట్రలో భాగం. ఒకవేళ మీరే కనుక అధికారంలోకి వచ్చింటే లడ్డూనే తీసి పారేసి కొడుకులారా కొవ్వు పెడతారు మీరు ప్రసాదం ఇదేరి, నాకు తెలిసి చెప్తున్నాను నే. ఈరోజు అట్టుడికి పోతా ఉంది ప్రపంచం, మేము కూడా భక్తులు ఎవరన్నా పోయి దర్శనం చేసుకొని వచ్చి తెచ్చి ఇచ్చినప్పుడు మాకు ఇచ్చారు, మేము తెచ్చి ఇచ్చాం, మేము ఇంట్లో పూజ చేసుకొని తిన్నాం. అరే ఇప్పుడు అనిపిస్తుంది, ఒరే వాడు పెట్టిన కొవ్వు తిన్నాం రా మనముని, ఎంత ఎంత అపచారం జరిగిపోయింది. అయినా నాకు తెలిసి చెప్తున్నా, తెలియకుండా జరిగినటువంటి పాపం మనను అంటుకోదది, అది చేసిన వారికి అంటుకుంటుంది. అందుకే హిందూ సమాజం మొత్తం నేను అప్పీల్ చేస్తున్నా, ఒకరోజు దీక్షలో ఉండండి, ఒకరోజు ఏమీ తినకుండా ఉపవాసం చేయండి అని చెప్తా ఉన్నాను నేను. ఈ జగన్మోహన్ రెడ్డి అసలు వెంకటేశ్వర స్వామి ఏంటయ్యా, ఏంటి ఆయనకి ఇచ్చేటటువంటి ప్రసాదం, ఆయనకు పెట్టేటటువంటి నైవేద్యం, చిన్న ఆవులు ఉంటే పుంగనూరు ఆవులు దాని పాలే, దాని ద్వారా చేసినటువంటిదే స్వామికి పెట్టేది, మొత్తం గోవులది కాదు. ఈరోజు భక్తులు ఎక్కువైపోయినారు కాబట్టి గోవులకు సంబంధించిన ఘీ ఏదైతే ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంటే భలే కన్నేశారు ఈ నాయన్లు దుర్మార్గులు. చెప్పమ్మనండి చైర్మన్లు ఎవరెవరిని పెట్టారు మీరు, అన్యమతస్తులను పెట్టారు మీరు. మొత్తానికి మొత్తం దేవునికి సంబంధించినటువంటివి మొత్తం కొట్టుకపోయినారు మీరు, దాని మీద పెద్ద ఎంక్వైరీ జరగాలి. అందుకే జగన్ నువ్వు డిబేట్కి రా, నీ మతము నీ కులం మీద డిబేట్కి రా, ఎక్కడి పిలుస్తావో కమాన్ కూర్చుందాం, నువ్వు అనుకుంటున్న కులము నువ్వు చెప్తున్న కులము కాదు, నీ మతము హిందూ మతము కాదు, మొదటి నుంచి నేను వ్యతిరేకిస్తున్నా దీని మీద. అందుకే వైఎస్ జగన్ అన్నటువంటిది వైఎస్ అనేది తీసి పారే, వైఎస్ అనేది తీసి పారేసి కొవ్వు జగన్ అని పెట్టుకో,
కొవ్వు జగన్ అని పెట్టుకో నీ ఇంటి పేరు, నీ ఇంటి పేరు కొవ్వు అని పెట్టుకో, చిరస్థాయిగా నిలబడిపోతుంది. ఎంత మోసం చేసిరా, ఎంత మోసం రా నాయన, నువ్వు చేసిన మోసమో ఇదే మోసం. ఎవడు చేయలే, ఎవడు చేయలే ఇంతవరకు. ఈ దేశాన్ని విదేశస్తులు ఎవరెవడో పరిపాలించి లూటీ చేసి తీసుకెళ్లారు, కానీ ఇట్లాంటివి మాత్రం ఎవడు చేయలే. ఈ కొవ్వు జగన్ తప్ప వేరే వాడు ఎవడు చేయలే. ఈరోజు అట్టుడికి పోతా ఉంది ప్రజలే. అందుకే నీ కొవ్వు కరిగిచ్చా, 11 సీట్లకు కరిగిచ్చారు, అవి కూడా రావు చూడండి ఇప్పటి నుంచి. అసలు అసహించుకుంటున్నారు ఇప్పుడు జనం కూడా, ప్రజలు కూడా. ఆ 11 అవి కూడా పోయినట్టే ఈ దెబ్బకు. ఎంత పని చేసి ఎంత మోసం చేస్తేవిరా జగన్, మరే కొవ్వు జగన్ ఎంత పని చేస్తేవిరా, భక్తులను మోసం చేస్తేవి కదరా, ఒరే దేవుణ్ణి మోసం చేస్తేవి, తిరుమల తిరుపతిని మోసం చేస్తేవి, వెంకటేశ్వర స్వామిని మోసం చేస్తేవి, చివరకు శ్రీశైలంలో ఆడ లడ్డుల ప్రసాదంలో చికెన్ ముక్క పడితే కూడా యాక్షన్ తీసుకోకపోతే కుదరా. చికెన్ ముక్క, చికెన్ ముక్క బయటపడాడ ఒకటేసారి. ఈరోజు చెప్తున్నా మేము అన్ని విషయాలు తెలిసి చెప్తున్నాం. ఈయన ఈయన కథ అయిపోయినట్టే. ఈ చాప్టర్ ఈస్ క్లోజ్డ్. మొన్న ఎన్నికల్లో క్లోజ్ అయింది. ఆ 11కు నిలబడినటువంటి ఇది, దీంతో మొత్తం చాప్టరే క్లోజ్ అయింది. అన్నిట్లలో ఎంక్వైరీ జరగాలి. మొత్తం 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం, దేవాలయాల మీద విగ్రహాల మీద జరిగిన విధ్వంసంతో పాటుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏ రకంగా కొల్లగొట్టారో వాటి మీద, అదే రకంగా కొవ్వు ఏదైతే ఉందో కొవ్వు ఎక్కువై లడ్డూల్లో కొవ్వు కలిపిన వీళ్ళను చాలా కఠినమైనటువంటి శిక్ష విధించి, ఇంకోటి కేంద్రం కూడా స్పందించాలి. అదే రకంగా ఈ దేవాలయాలు ఉన్నా చాలా మార్పు రావాలి, కేంద్రం నిర్ణయం తీసుకోవాలి, వీటిని కాపాడాలి. అదే రకంగా ఈ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అహోబిలం మాదిరిగా, మిగతా దేవస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటి మాదిరిగా ఏ సాంప్రదాయం ఉందో ఆ సాంప్రదాయబద్ధంగా, ప్రభుత్వం చేతిలో లేకుండా నీతిపరుల చేతుల్లో, లేకపోతే ఈ యొక్క వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఆశ్చర్యపడాల్సిన పని లేదో. ఈ ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, మల్లా కరుణాకర్ రెడ్డి ఇట్లాంటి నాస్తికులు అన్యమతస్తులు వచ్చి కూర్చుంటే ఇంకా అయిపోయినట్టే. ఇంకా లడ్డుకు బదులు ఆడ ప్రసాదం కొవ్వే నిలబడుతుందేమో. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసి ఇంకొక విగ్రహం కూడా పెట్టే పరిస్థితి వస్తుందేమో. కేంద్రం కూడా దీని మీద చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇటువంటి వాళ్లను చర్యలు తీసుకొని వాళ్లను వదిలిపెట్టని పెట్టకూడదు. దీనికంట ప్రథమ ముద్దాయి, మొదటి ముద్దాయి కొవ్వు జగనే తప్ప ఇంకోడు కాదు. మొదటి ముద్దాయి కొవ్వు జగన్, వదిలిపెట్టే ప్రసక్తే లేదు కేంద్రం కానీ రాష్ట్రం కానీ. దీని చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని బయటపెట్టడం చాలా, భక్తులందరూ కూడా
అప్రిషియేట్ చేస్తున్నారో, ఆయన బయట పెట్టినటువంటి విషయాన్ని, ఈ దుర్మార్గుడు చేసినటువంటి వ్యవహారాన్ని బయటపెట్టి ఈ 3 నెలల్లో స్వచ్ఛమైనటువంటి ప్రసాదం, ఆనవాయితీగా సాంప్రదాయబద్ధంగా ఏ రకంగా వస్తుందో, ఎట్లా తయారు చేసి భక్తులకు ఇవ్వాలో, నైవేద్యం ఎట్లా ఇవ్వాలో అన్నటువంటిది ఈ 3 నెలలుగా జరుగుతూ ఉన్నటువంటిది మనము అప్రిషియేట్ చేయాలి. అదే రకంగా ఈ కొవ్వు జగన్ ఈయన మీద చర్యలు తీసుకోవాలి. ఈ ధ్వంసమైనటువంటి దేవాలయాలు మొత్తం కూడా రెనోవేట్ చేయాలి పెద్ద ఎత్తున. అదే రకంగా ఈ 5 సంవత్సరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం కాదు, ఏ దేవస్థానంలోనైనా భక్తులు ఇచ్చినటువంటి కానుకలు కానీ, ఉండి డబ్బు కానీ మొత్తం మీద లెక్కలు తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పెద్ద స్కాండల్. ఇది దీనికి కొవ్వురెడ్డి కొవ్వు జగనే కారణం. లూటీ జరిగింది, విగ్రహాలు ధ్వంసమైనాయి, దేవాలయాలను ధ్వంసం చేశారు, అపారంగా నమ్మేటటువంటి వెంకటేశ్వర స్వామిని నమ్మేటటువంటి భక్తులను మోసం చేశాడు. తగిన శాస్తి జరిగే తీరుతుంది, చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొంచెము ఇది అన్ని ధ్వంసమైనటువంటి లిస్ట్ అవుట్ చేశారు, ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడాను మరి గ్రూప్లో పెట్టమంటే పెడతాను నేను. నాయుడు